తీసుకున్నది. మరి ఇన్ని కార్యక్రమాలను తీసుకున్నప్పుడు మిత్రులారా, ముఖ్యమంత్రిగా ఒకవైపు పనులను నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను కూడా జోడెద్దుల్లాగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ, ఖర్గే గారిని నేను కలిసి పార్టీ అధ్యక్షుడిగా పూర్తి సమయాన్ని ఇచ్చే నాయకుడిని నియమించండి, తద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకే కాదు, ఈ దేశంలో ఉండే 140 కోట్ల ప్రజలకు ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి అంటే పూర్తి సమయాన్ని కేటాయించే రాష్ట్ర అధ్యక్షుడు ఉండాలి, క్రియాశీలకంగా పనిచేయాలి, కార్యకర్తలతో సమన్వయం చేసుకునే వాడిని వెయ్యండి అని చెప్పి అధిష్టానానికి మేము అందరం చెప్పినాం. అన్ని రకాలుగా ఆలోచన చేసి బలహీన వర్గాలకు సముచితమైన స్థానం ఇవ్వాలి, 3 సంవత్సరాలు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎల్లవేళలా గాంధీ భవన్లో కార్యకర్తలకు అండగా నిలబడి ప్రతి వాడికి విశ్వాసం కల్పించి ఈనాడు కాంగ్రెస్ అధికారంలో రావడానికి తనదైన పాత్ర పోషించిన మహేష్ గౌండియాల సోనియా గాంధీ గారు, ఖర్గే గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించండు. ఇవాళ ప్రభుత్వం చేసే ఎంత గొప్ప కార్యక్రమమైనా పార్టీ నాయకత్వం ప్రజలకు తీసుకుపోయినప్పుడే దానికి ప్రయోజనం ఉంటుంది. మొన్నటి గెలుపు సెమీఫైనల్సే. 2023 తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నేను పిసిసి అధ్యక్షుడిగా ముందుకు నడిపించింది, సిఎల్పిగా భట్టి విక్రమార్క గారు నడిపించి గెలిపించింది. సెమీఫైనల్స్ మాత్రమే అని నేను చెప్పదలుచుకున్నా. వాస్తవంగా ఫైనల్స్ 2029లో ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోట మీద 3 వందల జెండా ఎగిరేసినప్పుడే నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేసినప్పుడే ఈ దేశంలో మనం ఫైనల్స్ గెలిచినట్టు మిత్రులారా. అందుకే మిత్రులారా, 1994 నుంచి 2004 వరకు 2 సార్లు టీడీపీ గెలిచింది, 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 2014 నుంచి మొన్నటి ఎన్నికల వరకు టీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. ఇప్పుడు నేను మీ ముందు గర్వంగా సగర్వంగా చెప్పదలుచుకున్నా, 10 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. 2029 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 15 పార్లమెంట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు. అప్పటి వరకు ఎవరు విశ్రమించొద్దు, ఎవరు సెలవు తీసుకోవద్దు, ఎవరు నిరాశ చెందొద్దు, మనందరం సమన్వయం చేసుకోవాలి. ఇంత ఫైనల్స్కి వెళ్ళే సందర్భంలో మహేష్ గౌడ్ గారి భుజ స్కంధాల మీద మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు ఇవాళ కీలకమైన బాధ్యత పెట్టిన నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మిత్రుడి మీద ఖచ్చితంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే వరకు అహర్నిశలు కృషి చేసి కష్టపడి కాంగ్రెస్ ను తెలంగాణలో గెలిపించి 15 పార్లమెంట్లు ఢిల్లీకి పంపించే వరకు మేమందరం సమన్వయంతో పని చేస్తూనే ఉంటాం. నిన్న మన వాడొకడు వీడొకడు మోపాడు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలను, కార్యకర్తల మీద దాడులు చేస్తామనే ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు ఆయనకేపుతారు, మా ఇంటికి వచ్చి తన్నీ రండి, సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన, నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన. మా కార్యకర్తలు ఎవరు జోలికి పోరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడై ఉండొచ్చు, కాకపోతే వెనకాల నేనున్న సంగతి మరవద్దు. ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు, మా ఆటలు సాగుతాయి, ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటున్నారేమో, నేను వెనకాలనే ఉన్న బిడ్డ, ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటుందని నేను చెప్తున్నా. మహేష్ గౌడ్ గారు, నా విజ్ఞప్తి ఒక్కటే, ఒక్క పని నాకు పెండింగ్ ఉండిపోయింది, కార్యకర్తల ఎన్నికలు నేను చేయాల్సిన బాధ్యత
ఈ లోపల మీకు వచ్చింది, అది మీ అదృష్టం. రాబోయే 3-4 నెలల్లో బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ గారిని నియమించినాం. బీసీ జనాభా లెక్కలు తీసి వాళ్లకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలను చేసే బాధ్యత మన ఇద్దరి మీద ఎక్కువగా ఉన్నది. ముఖ్యమంత్రిగా నేను, పీసీసీ అధ్యక్షుడిగా మీరు సమన్వయం చేయాలి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇవన్నీ నాయకులకు సంబంధించినవి. నాయకులు ఎట్లోగట్లా నడుస్తుంది, కానీ కార్యకర్తలు కష్టాలలో ఆ కార్యకర్తల్ని గెలిపించి వాళ్ళని సర్పంచులుగా చేయాల్సింది, ఎంపీటీసీలుగా గెలిపించాల్సింది, జడ్పీటీసీ, ఎంపీవి, జిల్లా పరిషత్తులు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అన్నిటికంటే గురుతరమైన బాధ్యత, బరువైన బాధ్యత ఇదే. ఈరోజు మీ భుజాల మీద అది ఉన్నది. అందరినీ సమన్వయం చేయండి. గ్రామ గ్రామాన కార్యకర్తలు జెండా మోచిన వాళ్ళను అవసరమైతే ఊపిరైన వదిలిండు, కానీ జెండాను వదలలేదు. భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ జెండా మోచిన కార్యకర్తల్ని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, వేదిక మీద ఉన్న పెద్దలందరి మీద ఉన్నది. మీ ఎన్నికలకు, మా ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడతా నేను. మహేష్ గౌడ్ గారు మిమ్మల్ని అందరినీ సమన్వయం చేస్తారు. మిమ్మల్ని గెలిపించుకున్నప్పుడే నిజమైన విజయం, మీరు గెలిచినప్పుడే నిజమైన కాంగ్రెస్ గెలిచినట్టు. మీ గెలుపు కోసం, స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేదిక మీద ఉన్న నాయకులం అందరం కూడా పునరంకితం అవుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. ఫామ్ హౌస్ లో వండిన గుండెలు ఎదరాలరా నాయన? అవునా? నేను ఇక ముఖ్యమంత్రి కొన్ని ప్రసంగాలు తగ్గించాల్సి వస్తుంది. ఈరోజు ఆఖరి రోజు పీసీసీ అధ్యక్షుడిగా గట్టిగా నినాదాలు ఇవ్వాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా.